అందరికీ నమస్తే. తెలుగుదేశం పార్టీలో వచ్చే ఎన్నికలకు సంబంధించి కొన్ని విస్తృతమైన మార్పులు ఉండబోతున్నాయి. పార్టీ బాధ్యతలను ప్రచార బాధ్యతలు గాని పార్టీ ఇంటర్నల్ వ్యవహారాల బాధ్యతలు గాని కేవలం చంద్రబాబు మీదే వదిలేయకుండా రాష్ట్రవ్యాప్తంగా చరిష్మా ఉన్న కొంతమంది నాయకులకు ముఖ్యంగా యువ నాయకులకు అప్పగించాలి అనేది టీడీపీ అధినేత చంద్రబాబు గారి ఆలోచన. రాష్ట్రవ్యాప్తంగా పేరున్నప్పటికీ వాళ్ళని సరిగ్గా వాడుకోలేకపోతున్నామేమో, వాళ్ళని సరిగ్గా పార్టీ పనుల్లోని ఇన్వాల్వ్ చేయలేకపోతున్నామేమో అనే ఒక ఆలోచన వచ్చి దానికి రెమెడీగా 2019 ఎన్నికల్లో కొంతమందికి కొన్ని బాధ్యతలు అప్పచెప్తే బాగుంటుంది అనేది వచ్చిందన్నమాట. అందుకే ముఖ్యంగా పార్టీలో ప్రస్తుతం ఉన్న యువ నాయకులు అంటే బిలో 40 ఇయర్స్ కాస్త ఎక్స్పీరియన్స్డ్ రాజకీయ నాయకులకి అందరికీ కూడా వాళ్ళ వారసులకు కూడా రకరకాల బాధ్యతలు అప్పగించే పనిలో టీడీపీ కొత్త ఆలోచనలు కొత్త ప్రయోగాలకు సిద్ధమవుతుంది. దానిలో ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు అందరికీ తెలిసిన వ్యక్తి, రాష్ట్రవ్యాప్తంగా తెలుసు, ఒక రకంగా జాతీయ వ్యాప్తంగా కూడా ఆయన తెలుసు. ఆయన మాట్లాడటంలో దిట్ట మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, సబ్జెక్ట్ ఉంది, అందులో ఆ ఫ్యామిలీకి ఒక బ్రాండ్ ఉంది టీడీపీలో ఎర్రనాయుడు గారి అబ్బాయి కాబట్టి. సో రామ్మోహన్ నాయుడు గారికి ఉత్తరాంధ్ర 3 జిల్లాల బాధ్యతలు ఆయనకే అప్పచెప్పాలి. వచ్చే ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో ప్రచార బాధ్యతలు అంటే ప్రచారం చంద్రబాబు గారు కూడా వెళ్తారు, చంద్రబాబు పని చంద్రబాబు చేస్తారు. ఆయనకంటే ముందు రామ్మోహన్ నాయుడు ద్వారా పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా 3 జిల్లాల్లో తీసుకువెళ్ళాలి అనేది ఒక ఆలోచన. సో ఆ 3 జిల్లాలకు రామ్మోహన్ నాయుడు ఉంటే నారా లోకేష్ కృష్ణా గుంటూరు జిల్లాలకు మాత్రమే. నిజానికి నారా లోకేష్ నారావారి అబ్బాయి కదా, చంద్రబాబు సీఎం క్యాండిడేట్కి వాళ్ళ అబ్బాయి కాబట్టి నారా లోకేష్కి రాష్ట్రవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంది కదా, ఫేమ్ ఉంది కదా, సో ఆయన రాష్ట్రవ్యాప్తంగా తిప్పొచ్చు కదా అనుకోవచ్చు. కానీ అలా తిప్పట్ల, నారా లోకేష్ని అన్ని చోట్ల ఇన్వాల్వ్ చేయట్లా. మీరు గుర్తించారో లేదో ఆయన ఎక్కడ బయటకు రావట్లేదు, కృష్ణా గుంటూరు జిల్లాలో మాత్రమే. ఎందుకంటే ఆయన మంగళగిరి పోటీ చేస్తారు, ఆ మంగళగిరి చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు కృష్ణా గుంటూరు జిల్లాలో నియోజకవర్గాల బాధ్యతలు మాత్రమే నారా లోకేష్ చూసుకోబోతున్నారు. సో ఈ 2 జిల్లాలు ఈయన, ఆ 2 జిల్లాలు ఆయన. మరి రాయలసీమకు వచ్చేసరికి పరిటాల శ్రీరాము, జేసీ అశ్మిత్ రెడ్డి వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాయలసీమ జిల్లాల 4 జిల్లాల బాధ్యతలు ఉంచాలి అనేది ఒక ఆలోచన. దాంతోపాటు వాళ్ళకి టీజీ భరత్, అలాగే ముస్లిం కమ్యూనిటీ నుంచి వచ్చిన కొంతమంది వారసులు, ఈ 4 కాంబినేషను, ముఖ్యంగా పరిటాల శ్రీరాము అలాగే జేసీ అశ్మిత్ రెడ్డి కోఆర్డినేషన్లో రాయలసీమ 4 జిల్లాల్లో పార్టీ కార్యక్రమాలు, పార్టీ ప్రచార కార్యక్రమాలు అన్నీ కూడా జరిపించాలి అనేది. అంటే ప్రచారం నిజానికి ఎన్నికల టైంలో చంద్రబాబు గారు అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతారు, అది వేరు. కానీ ఈలోగా పార్టీ కొన్ని కార్యక్రమాలు చేపట్టబోతోంది, పాదయాత్రలు కానీ రథయాత్రలు కానీ జన చైతన్య యాత్రలు, ప్రజా చైతన్య యాత్రలు, ఇలా రకరకాల కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంది. నెక్స్ట్ జూన్ నుంచి వచ్చే ఏడాది మార్చి లేదా జూన్ నుంచి, సో ఈ కార్యక్రమాలను కోఆర్డినేట్ చేయడం, ఈ కార్యక్రమాల్లో నేరుగా పాల్గొనడం, పార్టీ జెండాలను విపరీతంగా జనంలోకి తీసుకెళ్లే బాధ్యతలు ముఖ్యంగా యువ నాయకులు వెళ్తే బాగుంటుంది అనేది. అలాగే ప్రకాశం జిల్లా వరకు దామచర్ల సత్య, నిజానికి ప్రకాశం జిల్లాలో గతంలో ఓ యువ నాయకులు బాగానే ఉండేవాళ్ళు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. కర్ణం వెంకటేష్, కర్ణం బలరాం గారి అబ్బాయి కర్ణం వెంకటేష్ కానీ, లేదా సిద్ధా రాఘవరావు గారి అబ్బాయి సిద్ధా సుధీర్ కానీ, ఇలా రకరకాల నాయకులు ఉండేవాళ్ళు ఎప్పుడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. కానీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత దామచర్ల సత్య గారు మాత్రమే పార్టీలో ఉన్నారు, మిగిలిన ఇద్దరు పార్టీ మారారు, వైసీపీకి వెళ్ళిపోయారు. సో ఎవరు మనకు పార్టీకి కట్టుబడి ఉంటారో వాళ్ళకి సముచిత స్థానం కల్పించాలి, వాళ్ళకి కీలక బాధ్యతలు అప్పగించాలి అనే ఆలోచన. సో ప్రకాశం జిల్లాలో కొన్ని బాధ్యతలు ముఖ్యంగా యూత్ వాటర్ని ఆకట్టుకోవడం కానీ, యోగ కొన్ని నియోజకవర్గాల బాధ్యత తీసుకోవడం కానీ సత్య వరకు అప్పజెప్తాం. ఎందుకంటే ఆయనకి దామచర్ల ఫ్యామిలీ అంటే ప్రకాశం జిల్లాలో ఒక బ్రాండ్ ఉంది. దామచర్ల ఆంజనేయుడు గారు మంత్రిగా పనిచేశారు, దామచర్ల జనార్దన్ గారు కూడా విస్తృత సుదీర్ఘకాలం నుంచి ఉన్నారు. సో ఆ వారసుడిగా సత్యారు. సో ఇలా కొన్ని కొన్ని ప్రాంతాల్లో, కొన్ని కొన్ని జిల్లాల్లో యువ నాయకులకు ఎక్కువగా బాధ్యతలు అప్పగించే పనిలో ఈ మేరకు టీడీపీలో ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది. ఇది వచ్చే ఏడాది నుంచి తెలుగుదేశం పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో వీళ్ళని ఎక్కువగా ఇన్వాల్వ్ చేయడమే ఈ ఉద్దేశం. ముఖ్యంగా వచ్చే ఎన్నికల వరకు కూడా వీళ్ళు కీ రోల్ పోషిస్తారనమాట. అలాగే చింతకాయల విజయ్ ఉన్నాడు, ఇంకొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలనేది ఒక ఆలోచన.
సో ఇది ఏం జరుగుద్ది ఎంతమేరకు ఇంప్లిమెంట్ చేస్తారనే చూద్దాం మరిన్ని అప్డేట్స్ చెప్పుకుందాం కీలకమైన కంటెంట్ కోసం విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ